అంటరా అట్టపడికి ఎత్తునారు మన పార్వతమ్మ గారు అబ్బాయి శిరుని ఎవరు చంపేసేవట असल चस्ते चस्ते चूडा చూసావా ఎంత మంది యాదవులు వచ్చారో యాదవున్నారు యాదవులు అలాగే 10 రూపాయలు చెప్పిన ఎన్ని తల్లున్నాయి లేకపెట్టి 12 డబ్బులు దీ 12 డబ్బుల కోసం మమ్మల్ని యాదవులను చేస్తావా నువ్వు జన్మకు బాగుపడవరా మీరు యాదవులే కదరా మీ నెలలో సంపాదించేది నేను గంటలో సంపాదించాను రే సీను జీవితం అంటే ఏంటో నీకు తెలవటం లేదురా ఇయాలిట కుర్రతనంగా ఆకతాయితనంగా ప్రవర్తిస్తున్నావు గానీ రేపు నిజంగా నువ్వు చచ్చిపోతే నలుగురు మొయ్యడానికి 10 మంది ఏడవడానికి ఉండరురా ఏంటో రే ఎందుకు చెప్తున్నానో ఎన్రా చూడు ఇప్పుడే చెప్తున్నానరా రేపు ను చస్తే ఒక్కడు కూడా రాడరా మరీ మంచిది దినం భోజనాలు మా వాళ్ళ ఎటగ బెటర్ రేయ్ త్వరగలక బెటరా నీది ఒక జనరేటరా ఎల్పన్నరా పొందేదా త్వరగలక బెటరా మొత్తం 112 మంది 1120 ఇదిగో నిన్ను కూడా లెక్కేసుకున్నావా నేను యదవనేనా అదో పందెం కాసావు కదా ను యదవన్నరా యదవ్వి అందుకే 20 तैयार తయర గట్టిగా పట్టుకో అసలే లూజు ప్రాణం ఒంటి మీద కొయసి వచ్చినా సైకిల్ అక్కడ మాత్రం రాలేదు ఎక్కడ రాకపోతే ఏమే ఎక్కడే వచ్చేసింది కదా రైట్ రైట్ చెప్పేస్తా ఎల్లె ఎల్లె పాత చెప్పొచ్చోలే తోటకోరం ఎంటికోర పచ్చకోర అందరకిళ్ళు పాతకిళ్ళు నువ్వు పప్పు చెల్లె రాంబాబు స్పెషల్ రాంబాబు ఆపు రాంబాబు ఆపు రావాలే ఎంతవరా 1 రూపాయికి ఇవ్వా मुझे बटल दुपे नी बुद्धि दुपेदी दाखिले अप्रल टैलर आरंपी डाक्टर निरकू राज पनचे पनचे पोगा आरंपी अदादी के हास्पल डाक्टर सोमराज ने अड़को नी को रात्रि मुझे मूड स्पेशल
రోజు వాళ్ళ బాబుగారు సమ్ములక ఫ్రీగా తింటా గెలిపోతున్నారు ఈ రోజన్న డబ్బులు అడుగు లేకపోతే నిమ్మక్కిల రగ్గొడతాను ఫ్రెండ్స్ కదా బాగుండదేమోనే ఫ్రెండ్షిప్ లో బాగోదు అనుకుంటే మన పరిస్థితులు బాగు ఎల్లు అటాగే ఈడు ఎరవే ఆడు ఎరవే ఆ వత్రా స్పెషాలిటీ ఒరే రాంబాబు నా చిట్టి డబ్బులు ఎప్పుడు కడతా ఏ అలకలం ఉందేట్రా నన్ను అడుగుతావేటి మరి ఎవర్ని అడగాల మనీ మ్యాటర్స్ అన్ని మా ఆవిడ తయారు చూసుకుంటుంది ఎల్లు దాన్ని అడుగు ఓహో ఒరే వీరరాజు నా బిల్ ఎంత అయిందిరా ఎందున్నారా ఖాతాలో రాసుకో అలాగే రాసుకోటాలో ముందు డబ్బులు ఇచ్చి ఏంట్రా ఎప్పుడు లేదు మన ఎర్రాజు డబ్బులు అంత డిమాండ్ చేస్తున్నాడు రాత్రి ఆవిడ ఫుల్ గా కోడింగ్ ఇచ్చేకుంటే అరే ఆడు బాకి తీర్చడానికి నీకు ఒక ఐడియా చెప్పమంట ఏంటది ఊళ్ళో ఎవడికన్నా మనీ ఆర్డర్లు వచ్చినాయా వచ్చింది అవి ఇచ్చేయి ఆడి బాకీ తీర్పు ఏంటి ఆలోచిస్తున్నావు పుల్లెప్ప గారు చెప్పింది కరెక్టే ఆ పద్ధతిలో ఇచ్చేయి ఇదిగో 300 ఇదిగో 30 ఇదిగో 30 ఏంట్రో ఐడియాకు 30 రూపాయలు ఇచ్చావు ఐడియా కాదు ఆ మనీ ఆర్డర్ వచ్చింది నీకే ఎక్కడికరా ఎగేసుకుంటా బయలుదేరారు నీ గురించే ఊళ్ళో వాళ్ళందరినీ యదవలు చేసామంట కదా అభినందిద్దామని ఈ అబ్బులు గడ మాట్లాడిన అబద్ధాలు మేము ఎందుకు వచ్చామంటే పందెం గెలిచే కదా పార్టీ ఆడ పార్టీ కోసమే కదా మనం యదవ పని చేసి పందెం గెలిచేది చెప్పండి ఏమేమి కావాలో మందు బిందు చిందు పంద అది నీకెందుకు పొందు కోసం అయితే ఈ డబ్బులు సరిపోవు అడి చూడు మోటారు ఇప్పుడు సరిపోతాయి హాయ్ గారు లింగరాజ్ పల్లె పక్కన పెడితే రాజుల పేరు సార్థకం చేస్తున్నారు ఎంత దయ్యా ఎంత దానగుణం యదవ కోడి పుంజుకి జీడిపప్పు తినిపిస్తున్నారు అయ్యా కిటి అయ్యగారు పనిలో ఉన్నారు అయ్యగారు కూర ఏమండమంటారండి మసాలా బాగా ఎట్టి పులుసెట్టు అయ్యగారు ఇప్పటిదాకా దానికి బంగారంలా జీడిపప్పు తినిపించి ఇప్పుడేటండి పులుసెట్టమంటున్నారు జీడిపప్పు పెట్టింది దాని రుచి కోసం కాదురా దాన్ని పులుసెట్టు తింటే పంకజం పక్కన పొడుగునంత కమ్మగా ఉంటది అట్టాగా ప్రెసిడెంట్ గారు ఏంట్రా సుబ్బులు గాని తెచ్చామండి ఎరా ఏమంటున్నాడు ఇంకా కూతనాడా కూతనాడండి ఆడికి కూడా జీడిపప్పు తినిపిద్దాం పద ఎరా ఊర్లో నా గురించి ఏదో కోతనామంట అవునండి మీరు చేసే అన్యాయాల అక్రమాలు సోతా ఊరుకోలేను అందుకే అందరికీ చెప్పి మీరు చేసే ఘోరాలు ఆపాలనుకుంటున్నాను ఘోరాలు నేరాలు ఆపడానికి నువ్వేమన్నా పోలీసు వాడివా లేకపోతే లాయర్ వాడివా వెళ్ళి కోపరకాయలు తింపి నీ రుణం తీర్చుకోరా ఆడు భయపడుతున్నాడు కానీ తాడు కట్టి ఎక్కించండ్రా ఇప్పుడు నువ్వు ఎక్కకపోతే నిజంగా నా చేతిలో పైకి పోతావు తుప్పిగాడు కొబ్బరి చెట్టు బాగానే ఎక్కుతున్నాడ్రా ఏదవ నా శాతకాన పని చేయించాడు రే గుయ్యి రెడీయా రెడీగానే ఉందా ఈ పాతేసి పైన కొబ్బరి మొక్క నాటండి హైబ్రిడ్ రకం దిగుబడి బాగుండాలా అటగనయ్యా అమ్మా 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 నన్ను ఆశీర్వదించమ్మా ఏమని ఆశీర్వదించండ్రా నా కొడుకు ఊరి మీద పడి తిరగడానికి వెళ్తున్నాడు వాడికి తిరిగి రావడానికి శక్తి రావాలనా సిగ్గు లేకపోతే సరే అమ్మా సిగ్గులేదు సిగ్గులేదు అనే బదులు వందిస్తే సిగ్గు అనుకుంటా కదా అమ్మా చిచ్చి నువ్వు నాతో మాట్లాడుకో పోవతలకి ఇంత మర్యాదగా చెప్పాక సిగ్గు లేకుండానే వెళ్తా రే సీను ఏమా నువ్వు ఇస్తావా మామీ ఎరా మోటార్ ఎంత కమ్మేశావు 6000 అడిగాను మాయా బేరం కుదరలేదు 5000 ఇచ్చేసా సిగ్గులేదు ఏంట్రా నీకు మాయా అమ్మ నాకు సిగ్గులేదు అంటున్నా నువ్వు నాకు సిగ్గులేదు అంటావు ఇన్నిసార్లు అడగడానికి మీ ఇద్దరికి సిగ్గులేదా మా ఇద్దరికి సిగ్గులేదు చూసావా నీ కొడుకు మోటార్ అమ్మేసుకుంది కాకుండా పైగా 5000 అమ్మేశాని చెబుతున్నాడు ఏదవా ఏ సరోజా ఏనా వీరోలు 5000 తీసురా ఎస్ సార్ రోజా 5000 5000 మాత్రమే ఏంట్రా అన్నో ఏలేదు 5500 తెస్తున్నామో 5000 తెమ్మంటున్నా అదేం తెస్తుంది తింగరదేట తెమ్మన్నా ఇదిగో నాన్న ఇవ్వు రే మ్యాటర్ ఏంటి బండి కట్టుకెళ్ళి మోటార్ తీసురా రే అబ్బా మళ్ళీ మోటార్ కానీ అమ్మేవనుకో నా చేతులు చచ్చిపోతావు అత్తే అత్తమాని మోటార్ అమ్ముతారేటి ఇది పొలం మెత్త నువ్వు ఈజీలే ఆంధ్ర చోడ బుడ్డి అయ్యి బాబు తెగింది అయ్యి బాబు రక్తం వచ్చేస్తుంది తెగితే రక్తంగా పాలు కడతాయట ఉండే అత్తూరి ఇంటికి వెళ్దాం కానీ గడ్డం గీంచుకుంటుంటే ఘాటు ఇట్టేస్తావా చూడు ఫేస్ ఎలాగైందో నీ అదో మొక్కను కెమెరా ఒకటి చిన్న ఘాటే కదా 4 రోజుల్లో తగ్గిపోద్ది ఎక్కడికి రాజోలు రా
ఊళ్ళో అందరికి నేను చెమటలు పట్టిస్తుంటే నువ్వు నాకు చెమటలు పట్టిస్తున్నావు అందుకే అంటారు ఎంత పెద్ద మగాడైనా సరే ఆడదాని దగ్గర లొంగి ఉండాల్సిందే ఈ మాటలకేం తక్కువ లేదు అరవం కిలు అడిగి ఆరు నెలలు అయింది ఇప్పటి వరకు రాలేదు సరసాలాడడానికి చేతులు వస్తాయి గాని డబ్బులు తీయడానికి మాత్రం రావు అదేంటి అట్ట అంటావు ఉండటానికి ఇల్లు ఇంట్లో ఫర్నిచర్ నడుముకి వడ్డానం నట్టింట్లో పందిరి మంచం ఇవన్నీ డబ్బులు తీయకుండానే వచ్చాయా అబ్బా అదేదో మీ సొంత డబ్బు పెట్టినట్టు గుళ్ళో నగలు తీసుకొచ్చి వంటికి పెట్టారు బళ్ళో టీవీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు పంచాయతీ సొమ్ముతో ఇల్లు కట్టారు ప్రజల డబ్బుతో సామాన్లు కొన్నారు అంతేగా మీ ఆడాలతో వచ్చిన సిక్కే ఇది మూడులో ఉన్నప్పుడు నిజాలకు అక్కిస్తారు ఆ తర్వాత నోటుకు వచ్చినట్టు వాగేస్తారు ఒసే ఈ మొక్క నాతో అంటే అన్నావు కానీ బయట ఎక్కడైనా చెప్పావనుకో నడుంకి తాడుగట్టి చెట్టెక్కించాల్సి వస్తుంది నా కోసం ఎవరో వచ్చినట్టున్నారు చూడు దిగావరా నీ బయట జారిందంటే వచ్చిన మగాడు పవర్ఫుల్ అయి ఉంటాడు ఎవరైటి సీను ఎవడో పార్వతమ్మ కొడుకేనా అవును నిన్న ఊళ్ళో వాళ్ళందరిని ఎదవలు చేశాడంట తెలుసా ఆడు నిన్న ఒక్కరోజే చేసి ఉంటాడు నేను గత 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఎదవన్నారు ఎదవల్ని అయినా ఎదవల్ని ఎదవల్ని చేయటం ఘనకార్యమా ఏంటి ఏంటి ప్రెసిడెంట్ గారు రాజోలు వెళ్తున్నాను బలానికన నాటు ముందు కావాలా పంకజం బయట జాగ్రత్త ఈ మధ్య నీకు పకపకలు బయట జారడాలు ఎక్కువైపోయాయి ఒళ్ళో అదుపులో పెట్టుకో అయ్యగారు అబ్బాయి గారు ఫోన్ చేశారండి మళ్ళీ ఒక గంటకు ఫోన్ చేస్తున్నారు సరే సరే నువ్వు